నమస్తే. రాగ జ్యోతి రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు, చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. 9వ ఎపిసోడ్. దేవునికి ఎన్నో పేర్లు. ఏ పేరు పెట్టి పూజించినా ఆయన పలుకుతాడు. ఇంతకాలం తను రమా పేరుతో మాధవ్ను కొలిచింది. సంవత్సరం సాంగత్యంలో తనకు తెలియకుండానే మాధవ్ను ప్రేమించింది అన్న నగ్న సత్యం కళ్ళకు కట్టినట్టయింది. మరి తాను రామారావుని ప్రేమించలేదా? ప్రేమించాను అని అనుకున్నదే పెళ్ళి అంటూ అయితే అతన్నే చేసుకోవాలని అనుకున్నది అబద్ధమా? తన ఇష్ట అయిష్టాలు చూడక పెద్దలే నిశ్చయించినందుకు కినుక వహించి పెద్ద సమస్యలాగా పెళ్లి రోజు మాధవ్ని పిలిచి రభస చేయడం అబద్ధం ఎలా అవుతుంది? ఇదంతా మాధవ్ మాయ. అతని సమ్మోహన రూపంతో, మంచితనంతో తనకు తెలియకుండానే తన హృదయంలో చొరబడి పీట వేసుకుని కూర్చున్న సంగతి తనకు తెలియనే తెలియదు. ఆ రోజు నిమ్మి ప్రశ్నించింది, రామాతో నీవు గడిపిన కాలం ఎంత? కొన్ని గంటలు కూడా ఉండదేమో. నిజమే, పరిచయం ప్రేమ కలగడం అంతా ఒక రోజులోనే. ఆ మగాడిపై కలిగిన ఆకర్షణ ప్రేమ అనుకుంది. అతను అనుకున్నాడు, ఆ మాటకి కట్టుబడి వచ్చాడు. పెళ్ళైన దానివని కూడా సంకోచించలేదు. అతని ప్రేమ బూటకం ఎలా అవుతుంది? చిచ్చి, తన మనసు ఇంత చంచలమా? ఇంత అల్పమైందా? ఆశ తనను తాను చీకట్టుకుంటూనే ఉంది. కానీ మాధవ్ని వదిలి పోలేననుకుంది. అతన్ని ఇలా చూడకుండా ఉండలేననుకుంది. అమ్మా అంటూ యాదగిరి ఆప్యాయంగా పిలిచాడు. నీళ్లతో ముఖం కడుక్కొని వెళ్ళింది. భోజనం వడ్డించనా అన్నాడు. అయ్యగారు రాలేదు. ఎక్కడికి వెళ్ళారో? బాధగా అంది. దూరం ఆఫీస్లో ఉన్నారట, డ్రైవర్ చెప్పాడు. గబగబా హాల్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తి ఆఫీస్కి రింగ్ చేసింది. ఎస్ అన్న మాధవ్ మాట మధురంగా వినిపించింది. ఆ స్వరం విని ఎన్నో ఏళ్ళయింది అనిపించింది. వెంటనే మాట్లాడలేకపోయింది. మాధవ్, హలో. చెప్పు. ఏమని చెప్తుంది? దుఃఖంలో మాట పెకిల్ రాలేదు. రిసీవర్ పట్టుకొని అలాగే ఉండిపోయింది. కాసేపటికి అవతల ఫోన్ పెట్టేయడం ఇంది. దుఃఖాన్ని దిగమింగుకుని మళ్ళీ ఫోన్ డయల్ చేసింది. ఫోన్ ఎత్తిన మాధవ్ విసుగ్గా చిరాగ్గా హలో అనడం ఇంది. మాధవా, ఇంటికి రావా అని ఎలాగో అంది. ఆశ, ఇక నీకు నాతో మాట్లాడవలసింది ఏమీ లేదు. అంతా నీ లవర్ బాయ్తో మాట్లాడాను. డైవర్స్కి త్వరలో ఏర్పాటు చేస్తాను. నీవు నిరభ్యంతరంగా అతనితో వెళ్ళిపోవచ్చు. నా వైపు నుంచి నీకేమీ ఇబ్బంది ఉండదు. మాధవా, మాధవా అని అతని పేరు ఉచ్చరించడం తప్ప మరేమీ మాట్లాడలేకపోయింది. ఏదో అడగాలని, చెప్పాలని ఉందని గ్రహించి, ఆశ నీకేం కావాలన్నా తీసుకుపో, ఇక నన్ను ఇబ్బంది పెట్టకు. ఫోన్ పెట్టయిపోతుంటే ఏమండి అని ఏడుస్తూ పిలిచింది. ఆ కొత్త పిలుపుకి కట్టుబడ్డట్టు అయిపోయినట్టు కాసేపు అలా బాధగా కళ్ళు మూసుకొని వండిపోయాడు. కొంత తేరుకుని చెప్పు అన్నాడు. నన్ను వెళ్ళిపోమంటున్నారా? మీకేం అభ్యంతరం లేదా? ఏంటి ఈ పిచ్చి ప్రశ్న? ఎగతాళిగా నవ్వాడు. నీవు అతిగా ప్రేమించిన ప్రియుడితో వెళ్ళొద్దు అని చెప్పమంటావా? పక్క గదుల భార్య పరపురుషుని కామించి ప్రేమిస్తున్నా తన యవ్వనాన్ని అతనికి దారబోసే శుభ సమయం కోసం కలలు కంటూ ఉంటే ఏ పురుషుడు అలాంటి భార్యతో ఉండాలి అని అనుకోడు. నేను మగాణ్ణి కాదనుకున్నావా? మగతనం లేదనుకున్నావా? ఆడదానివి నీకే వెన్నెల్లో ప్రియుణ్ణి కౌగిలించుకొని కరిగిపోవాలని ఉన్నప్పుడు మగాణ్ణైనా నాకు కోరికలు లేవనుకున్నావా? నన్ను ప్రేమించి నా కోసం బ్రతికే భార్య సందిట్లో కరిగిపోవాలని ఏ మగాడికి ఉండదు? గుండె మీద కుంపటిలాగా నిన్ను భరిస్తూ ఇక బ్రతికే శక్తి ఓర్పు నాకు లేవు. నువ్వు ఎందుకు అలా నటించి ఇతరులను మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? సౌమ్యమూర్తి అయిన మాధవేనా అలా మాట్లాడుతుంది? ఊపిరి పీల్చుకొని భయం వేసినట్టు బిగుసుకుపోయి నిల్చుండిపోయింది. అదే సమయంలో మాధవ్ చేతిలోని ఉత్తరం నలిగిపోయింది. నలిపి నలిపి మూలకు విసిరిగొట్టాడు కోపంగా. మనసు శరీరం అలసిపోయినట్టు కుర్చీలో చేరగిల పడ్డాడు. ఈరోజు ప్రత్యేకంగా ఆశ అలంకరించుకుంది. తన కోసమే అనుకుని అందలమెక్కాడు. సమ్మోహనపరిచి ఆమె చూపుల్లో కరిగిపోయాడు. ప్రచ్ఛన్నంగా అతని మీద సాగించిన యుద్ధంలో తను ఆశను గెలుచుకున్నాననుకుని తాకతును ఎక్కేశాడు. అతడు వచ్చాడు. అతన్ని ఆశ తను చెప్పేంతవరకు గుర్తించనే లేదనుకున్నాడు. యుక్త వయసు, ఎదిగి ఎదగని మనసు అప్పుడు అతన్ని ప్రేమించింది. ఫస్ట్ లవ్, కన్నె మనసు, నిలకడ లేని వయస్సు, ఏ ఆధారం లేదు, గట్టి పునాది లేని ప్రేమ, ఏ చిన్న గాలికైనా పడిపోతుంది. పెద్ద తరంగం చిన్న తరంగాన్ని కప్పేసినట్టు తన ప్రేమతో ఆశని ముంచెత్తాలని
అహాన్ని చంపుకొని ప్రేమను పెంచుకున్నాడు. ఆ అమాయకత్వం, నిర్మలత్వం సహజం అని అనుకున్నాడు. ప్రేమే కానీ కామం తెలియదనుకున్నాడు. ఆమె తప్పును కాచి ఆదుకున్నాడు. దీనిలో విమ్మి ప్రోద్బలం ఉంది. ఒక అబల ప్రేమను సంపాదించలేవా అని సవాల్ చేసింది. నీ ప్రేమను నీవు నీలో దాచుకుంటే ఆశకు ఎలా తెలుస్తుంది? దూరంగా నీవేదో తప్పు చేసినట్టు ఆశ నుంచి తప్పుకొని తిరగడంలో అర్థం లేదు అంది. నీ అందాన్ని, నీ చామ్ని ప్రయోగించు. నీ వైపుకు ఆకర్షించుకో. నీ భార్యను నీవు పొందు. తప్పులేదు. పూర్వం రాజులు యుద్ధాలు చేసేవారు, ఆశలారికను గర్వంగా పొందేవారు. నిన్న మొన్నటిదాకా ఓ స్త్రీ కోసం డ్యూయట్సు, ద్వంద్వ యుద్ధాలు చేసేవారు, కోరిన స్త్రీని పొందేవారు. నీ భార్య ప్రేమను సంపాదించుకోవడంలో తప్పులేదు. పైగా గొప్పతనం కూడాను అంటూ ఆశకి లోకం తీరు, లోక జ్ఞానం లేదు. ఆశ మాయకత్వాన్ని వర్ణించి చెప్పి నవ్వింది విమల. చిన్నపిల్ల, తప్పుదారిని పోతుంటే సరిదిద్దుకోమా, అంతే ఇదేను అని చెప్తే నిజమనుకున్నాడు. ఈరోజు ఆఫీస్కి వచ్చి టైప్ మిషన్లో కార్బన్ పేపర్ కింద ఉన్న ఉత్తరాన్ని చూసేదాకా అసలు రంగు తెలియనే తెలియదు. ఆడదాని అంతరంగం అంత లోతుంటుందని తెలుసుకున్నాడు. ఆ ఉత్తరాన్ని చదివి తల దిమ్మెక్కిపోయింది. హృదయమే కాదు, శరీరం అణువణువున తిమ్మిరెక్కిపోయింది. అది ఆశా రామారావుకి వ్రాసుకున్న ప్రేమలేక, ఎంతో తపన, ప్రేమ, కామంతో వ్రాసిన ప్రేమలేక అది. అతని ప్రేమ కోసం, అతని ఆలింగనం కోసం ఆమె పడే ఆరాటం, వెన్నెల రాత్రులు ఆమెకు కలిగే కోరికలు, అతని కౌగిట్లో కరిగిపోవాలని, అతని ఒడిలో చనిపోవాలని ఆమె విరహాన్ని, తాపాన్ని అక్షరాల్లో నింపేసింది. ఆశకు సెక్స్ గురించి అంతా తెలుసునని, ఆ భావాలను నింపగల శక్తి ఉందంటే ఆశ కళ్ళు చూసిన వారు ఎవ్వరూ నమ్మరు. ఆ నవ్వులో, కళ్ళల్లో, పెదవి వంపులో చూస్తే ఆమె తలపులు అలా ఉంటాయని ఎవ్వరూ ఊహించరు. ఆశకు ప్రేమ నేర్పు. గట్టిగా కొగులించుకో. మొగ్గలా ఉన్న ఆమె యవ్వనాన్ని వికసింపచేయి. తట్టి లేపు. నిన్ను వదలకుండా చేసుకో అని నిమ్మి పచ్చిగా చెప్పినా తను నవ్వి ఊరుకుండిపోయాడు. పక్కనున్న భార్య పొందుగోరితే నిగ్రహించుకున్నాడు. ఆ ఉత్తరాన్ని చూసి ముందు నమ్మలేకపోయాడు. టైప్ మిషన్లో కార్బన్ పేపర్ కింద పేపర్ కాపీ పడింది. అది ఆశ చూసుకోలేదులాగా ఉంది. ఆఫీస్కి ఆశ ఎందుకు వస్తుంది అన్న అనుమానం వచ్చింది. మధ్యాహ్నము మక్కువగా తన వైపే చూడడం గుర్తుకొచ్చి నమ్మలేకాలా అనుకున్నాడు. కిందటి రోజు సాయంత్రం ఆశ ఆఫీస్కి వచ్చిందని అటెండర్ చెప్పాడు. ఆశ అలాంటి ఉత్తరాలు ఎన్ని రాసిందో కనుకనే ఆ పిచ్చివాడు జపాన్ నుంచి వచ్చాడు. రెండు చేతుల మధువును గ్రోలాలని ఆశ వైపు అతడు చూసిన విధానం హృదయంలో బాణంలాగా దిగబడి ఇంకా కెలుగుతూనే ఉంది. ఆశ, ఆశ, నా జీవితంలో అడుగుపెట్టావు. కారు చిచ్చుని రగిల్చిపోతున్నావు. ఈ అవమానాగ్ని ఎప్పటికి చల్లారుతుందో, నా బ్రతుకు ఎలా తెల్లారుతుందో. మాధవ్ తెల్లవార్లు అలా కుర్చీలో కూర్చుండిపోయాడు. పీక్కుపోయిన కళ్ళు, చెదిరిన జుట్టుతో ఎన్నో రోజుల నుంచి దీర్ఘవ్యాధికి గురైన మనిషిలా ఉన్నాడు. ఆశ కూడా ఇంచుమించు అదే అవస్థలో ఉంది. ఎన్నో అనుకుంది, ఏమేమో చెయ్యాలనుకుంది, మాధవ్పై కోపం తెచ్చుకోవాలనుకుంది. కానీ ఆ శాంత మూర్తి మీద ఏమని కోపగించుకోగలదు? తనే తన చేతుల్ని గాల్చుకుంది. పవిత్రమైన దేవాలయం లాంటి గృహంలో తనకు స్థానం లేదు. ఇక ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఇప్పటికే మాధవ్కి ఎంతో ఇబ్బంది కలిగించింది. ఎంత స్పష్టంగా చెప్పాడు, అతను మగవాడు, అతనికి కోరికలు ఉంటాయి. అతనంత మంచిది, పవిత్రమైన భార్యతో పిల్లల్ని కనాలనుంది. ఆ రోజు యశోద కొడుకు వైపు ఆప్యాయంగా చూశాడు. అతని జీవితంలో విలువైన రోజులు వృధాగా అయిపోయాయి. తన స్థానంలో మరొక స్త్రీ ఉంటే అతని పాటికి తండ్రి అయ్యేవాడు. అందుకే ఆ రోజు నిందాపూరితంగా చూశాడు. ఆ చూపును అర్థం చేసుకోలేకపోయింది. మరో రకంగా ఊహించుకొని పులకించిపోయింది. ఏ మగవాడు చూపించని ఉదారత చూపించాడు. మాధవ్ అన్నిట ఉన్నత స్థాయిలో ఉన్నాడు. తను కిందకి, చాలా కిందకి జిగజారిపోయింది. సూర్యుడిలాగా తేజోవంతుడైన తనకు అందనంత దూరం ఎదిగిపోయాడు. విశాలమైన రాజబాట వదిలి దారి తెన్ను తెలియని గమ్యస్థానాన్ని ఎన్నుకుని స్వయంకృతాపరాధం, ఏ బంధం లేని రామాతో పోవాలి. అతని మీద ప్రేమ ఉంది అని అనుకుంది. అది ప్రేమ కాదు, తన పొగరు, మూర్ఖత్వం. అనుకున్న ప్రేమ లేదు అతని మీద. అతను ఉందని అనుకుంటున్నాడు, వాంఛిస్తున్నాడు. అతని చూపులు, చేష్టలు కొత్తగా భయం గొలుపుతున్నాయి. అతన్ని మోసం చేసినట్టు అవుతుంది. ఆత్మనిసారి నిజంగా వంచుకొని బ్రతకాలి.
తనకు ఇక్కడ స్థానాన్ని పోగొట్టుకుంది. పుట్టింటికి వెళ్ళలేదు, రామాతో వెళ్ళక తప్పదు. తన జీవితమే అంతం కానున్నది. భగవాన్, కమల ఎంత మంచి మార్గాన్ని ఎన్నుకుంది. భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్పితే మరో మార్గం తనకు లేదు. పక్షుల కలకల రావములతో కళవళ పడుతూ మంచంపై నుంచి లేచింది. సరిగ్గా 10 గంటలు కొట్టిన వేళకి ట్యాక్సీలో రామారావు వచ్చాడు. నిన్న వచ్చిన బాబుగాడు వచ్చిండ్రు అని యాదగిరి చెప్పాడు. ఆ మాట వింటూనే చిరు చెమటలు పట్టాయి. ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టు అని చెప్పి హాల్లో ఉన్న ఫోన్ తీసుకురమ్మని చెప్పింది. యాదగిరి ఫోన్ తెచ్చి బెడ్రూమ్లో ఉన్న ప్లగ్కి పెడుతుండగా ఆయనకి కాఫీ ఇయ్యి అని చెప్పి పంపేసింది. ఆఫీస్కి ఫోన్ చేసింది. టెలిఫోన్ ఆపరేటర్, బాస్ గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయొద్దు అని పొలైట్గా చెప్పింది. మిస్సెస్ మాధవ్ మాట్లాడుతున్నది, ప్లీజ్ కనెక్షన్ ఇవ్వండి అని అడిగింది. మిస్సెస్ మాధవ్ అనగానే వెంటనే కనెక్షన్ ఇచ్చింది. నిద్రమాత్రలు వేసుకుని నిద్రలో బాధ మరచిపోదామన్న ప్రయత్నంలో ఉన్న మాధవ్ మత్తులో ఫోన్ ఎత్తి కింద పెట్టాడు. హలో హలో మాధవ అని పిలుస్తున్న ఆశాస్వరం విన్నాడు. ఆశాస్వరం ఫోన్లో మరీ చిన్నపిల్ల గొంతులాగా ఉంటుంది. పరువు ప్రతిష్ట అన్నీ పోయాయి, ఇంకా ఏం మిగిలి ఉన్నాయి, ఇంకా ఏం కావాలి అంటూ ఫోన్ ఎత్తాడు. మాధవ, అతను వచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఒక్కసారి రావా? ఎందుకు? భార్య మరొకటితో పోతుంటే ఆ మగవాడి ముఖం ఎలా ఉంటుందో చూడ్డానిక మత్తులో ఉన్నాడు. కసిగా కోపంగా అరిచాడు. అతని స్వరం అలా ఉంది ఏంటి అనుకుంది. వెళ్లే ముందు ఒక్కసారి ఆ బంగారు పాదాల మీద పడి క్షమార్పణ కోరుకుందామనుకుంది. చివరిసారిగా అతన్ని స్పర్శించాలని కోరికగా ఉంది. దేవుడు లేడన్నవారు, దేవుణ్ణి అపహసించిన వారు, దేవుణ్ణి దూషించిన వారు చివరికి దేవుడి భక్తుల కొరకు చూస్తారట. దేవుని మాట వినటానికి వారి ఆత్మలు అల్లాడిపోతాయని వింది. ఆత్మలు అల్లాడిపోవడం ఏంటో అది ఇప్పుడు తెలిసి వచ్చింది. మాధవ, అమ్మమ్మ నాకు అప్పగించిన ఈ ఇంటిని, ఇంటి తాళాలని నీకు ఇవ్వాలి, మీరు తీసుకోవాలి. ఎలాగో స్వరాన్ని అదుపులో తెచ్చుకుంటూ అంది. నా పనివాడికి అప్పచెప్పు. నా పనివాళ్ళకి, నా ఇంట్లో జంతువులకు నీతి నిజాయితీలు ఉన్నాయి. నాకు తెలుసు మాధవ, నేను ఎక్కడున్నా మీ సుఖాన్ని, మీ సంతోషాన్ని కోరుకుంటాను. ఆ మాటైనా నమ్ము, గుడ్ బై. తనను తాను సంభాళించుకొని చెప్పింది. తన సూట్ కేసు తీసుకుని రామారావు దగ్గరకు వచ్చి నిలబడింది. రామారావు దగ్గరకు వచ్చి నిల్చున్న ఆశను చూశాడు. సింపుల్గా ఉంది నిన్నటి ఆకర్షణ అందం, మరి ఇంకేదో లోపించింది. పెద్దగా నవ్వాడు. వెరీ గుడ్, సింపుల్గా ట్రావెల్ చేయడంలో సుఖం ఉంది అంటూ సూట్ కేసు అందుకున్నాడు. ట్యాక్సీలో వచ్చి కూర్చున్నారు. తలుపు గట్టిగా వేసే నెపంతో ఆశకి ఆనుకున్నాడు. ఆశ మరీ మూలకి ఒదిగి కూర్చుంది. అమ్మగారు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంటే పనివాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ చూస్తూ ఉండిపోయారు. ఆశ ఇంటివైపు కూడా చూడలేదు. ఆమె చేయి పట్టి ఒత్తుతూ నీ ఒళ్ళు వేడిగా ఉంది అన్నాడు. నా పాప నన్ను దహిస్తోంది, అతి మెల్లగా అంది. ఆ స్వరం ఆమెకే కొత్తగా ఉంది. యు సెంటిమెంటల్ ఫూల్, ఇది పాపమని ఎవరన్నారు? పోనీ పాపమే అనుకుందాం. మనం నిత్యం చేసే పాపాల్లో ఇది ఒకటి అవుతుంది. అంతే డియర్, వెనక్కి వాళ్ళు కూర్చుంటూ సిగరెట్ పెలిగించాడు. అతని మోచ ఈ ఆశకు తగులుతోంది. ఆ స్పర్శ తనను కాల్చి వేస్తున్నంత బాధగా ఉంది. అదేమీ తెలియని రామారావు ముగ్ధభావంతో తలవంచుకొని కూర్చున్న ఆశను చూస్తుంటే కొత్త పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకుని హనీమూన్కి వెళ్తున్నట్టుగా ఉంది. ఆ మగవాడి మనసు ఉల్లాసంగా ఉంది. ఒక మగవాడిని కాదని తనతో వచ్చేస్తున్నందుకు గర్వంగానూ ఉంది. ఆశకు కొత్త పోగొట్టాలని మరీ దగ్గరవుతూ తగులుతూ ఆశ ముడుచుకుపోతుంటే సిగ్గుని భ్రమిస్తూ గర్వపడ్డాడు. అతని అతి చనువు ఆశకు అయిష్టంగా ఉంది. మాధవ్ హృదయంలో కదులుతున్నాడు, జ్ఞాపకాలను రేపుతున్నాడు. బిర్లా మందిర్లో హనుమంతుడి గుడిలో కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తుంటే కాలు జారింది. వెనక ఉన్న మాధవ్ నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. అవకాశం దొరికింది కదా అని చనువుగా ప్రవర్తించలేదు. ఆ చెయ్యి ఒక్క ఇంచు కూడా పైకి కదలలేదు. మరోసారి ఎగ్జిబిషన్లో జనం ఇరుక్కుపోయారు. అదే అదని అనుకున్న తుంటరి వాళ్ళు వెనక ముందు తగులుతూ ఆడదాని స్పర్శకి ముఖం వాచినట్లు దగ్గరగా వస్తూ వెకిలి వేషాలు వేసే పోరగాళ్ల మధ్య తను విమ్మి ఇరుక్కుపోయారు. ఏడుపు ఒక్కటే తక్కువ. మాధవ్ వెనక ముందు అందాన్ని తోసేస్తూ చెరొక చేత్తో పట్టుకుని ఆ జనంలో ఈదుకుంటూ బయటపడ్డాడే కానీ అక్కడా ఇక్కడా తాకించలేదు. అలాంటి సంఘటనలు ఎన్నో తీయని అనుభూతులుగా మిగిలిపోయాయి. ఇప్పుడు ఆశ మనసు శూన్యమైపోయింది.
తిమ్మిరెక్కిన హృదయానికి ఏ బాధ తెలియనట్టు ఉండిపోయింది. అంతకాలానికి వదిలిన యాంత్రికంగా రామారావుతో ప్రయాణమైపోయింది. ఎయిర్పోర్ట్లో క్యూలో నిలబడినప్పుడు వెనకనున్న రామారావు ఆశకు తగులుతున్నాడు. అతని యవ్వనం తనకు గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. ముందుకు జరుగుతూ భుజాల మీదుగా వెనక్కి చూసింది. కుంటగా కన్నుగేటి చిలిపిగా నవ్వాడు. ఆశ నాలుక తడారిపోయింది. శరీరం అంతా చిరు చెమటలు కమ్మాయి. కిటికీ పక్కన సీట్లో కూర్చున్నాక లో గొంతుకుతో అన్నాడు రామారావు, ఇదే మొదటిసారి కదూ ప్లేన్ ఎక్కడం, అందుకే కిటికీ దగ్గర సీట్ తీసాను అంటూ బెల్ట్ ఎలా తీయాలో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నట్టు వంగుతూ చేతికి మెత్తగా తగిలిన రొమ్మును గట్టిగా స్క్వీజ్ చేశాడు. ఆ అంటూ అప్రయత్నంగా అరిచింది. సీట్లలో కూర్చుని సర్దుకుంటున్న వాళ్ళు తలలు తిప్పి చూశారు. ఆశ అలా మరీ ఇన్నోసెంట్గా మగాడి స్పర్శ తెలియనట్టు చూడకు, నీవు ఏమి ఎరగని దానిలా నటించకు, నటించే అవసరం నీకు లేదు. నీకు నేను నాకు నీవు కావాలని అనుకున్నాం. నీకు ఇష్టం లేని పెళ్లి జరిగింది, డైవర్స్ తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. నీకు పెళ్ళైంది, మగవాడితో సంసారం చేయడం సహజం, తప్పులేదు. నీవు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీవు మగవాడి స్పర్శ తెలియనట్టు ఇన్నోసెంట్గా ఉంటే నాకు చిరాకు కలిగిస్తోంది. మన ఇద్దరి మధ్య అరమరికలు ఏమీ ఉండకూడదు, అప్పుడే లవ్ గేమ్లో పరిపూర్ణత దొరుకుతుంది. ఇంతవరకు నాకు స్త్రీ అనుభవం లేదంటే ఎవరైనా నమ్మిపోతారు, నేను మగవాడినేనా అని అనుమానిస్తారు. మై డార్లింగ్ జపాన్ గైషా కూడా సిగ్గును అభినయిస్తుంది. అవసరం ఉన్నంత వరకే గుంటగా నవ్వుతూ, మై డార్లింగ్ నిన్ను నాదానిగా చేసుకోవాలని ఊళ్ళు ఊరుతున్నాను. ఆశ భుజం చుట్టూ చేయిబేసి వంగి మొహంలోకి చూశాడు. ఆశ ముఖం పాలిపోయింది. నుదుటి మీద స్వేద బిందువులు అప్పటికప్పుడు వచ్చి నిల్చాయి. మాధవుని వదిలి వచ్చేస్తున్నాను, వ్యభిచారం చేస్తున్నానన్న పాప భీతి కాంతిని కోల్పోయి అగ్నిగోళాల వలె ఉన్న మాధవ్ చూపులు మత్తుగా పలికిన అతని స్వరం తనను వెన్నంటి వస్తున్నాయి. బాధాపూరితమైన మనసుకు రామారావు మాటలు సమ్మెట పోటులాగా తగలగా బాధతో గుండె పిండేసినట్టయింది. మాధవ్ తనను అసహించుకుంటున్నాడు. ఇప్పుడు రమ తనను నటించవద్దంటాడు, అంటే తను ఇంతవరకు కన్యగానే ఉంది. అది విశాల భావాలు గల రామారావే నమ్మలేదు. ఇల్లు విడిచి ఒక మగవాడి వెంట వచ్చేసిన తనను ఇక మాధవ్ ఎప్పటికీ నమ్మడా అని అనుకుంటే ఆ దుఃఖం భరించరానిది అయిపోయింది. కళ్ళు తేలిపోగా ముందుకు వాలిపోయింది. ఆశ ఆశ అని రామారావు తనను పట్టుకుంటూ పిలవడం వినిపించింది. అంతే, ఆ తర్వాత అంతా గాఢాంధకారం. ఆ అంధకారం నుంచి బయటపడడానికి ఆశ ఎంతో ప్రయత్నిస్తూనే ఉంది. ప్రయత్నించిన కొద్దీ చుట్టూ చీకటి, చిమ్మ చీకటి తనని కమ్మేస్తుంటే కెవ్వు నరిచింది. అరుస్తూ ఎవరినో పిలుస్తోంది, ఏడుస్తూ పిలుస్తోంది. ఆ చీకట్లో పడిపోకుండా వచ్చి పట్టుకోమని వేడుకుంటోంది. భగవంతుడు తన మొర విన్నాడు. ఆ చిమ్మ చీకట్లో చిరుదిబ్బ వెలిగింది. ఆ వెలుగు ఇంతై అంతై నీలాకాశంలో జ్యోతిలా వెలిగింది. ఆ వెలుగులో చీకట్లు చల్లా చెదురైపోయాయి. శరీరం దూది పించలా తేలికైపోయింది. మనసు శరీరం తేటపడింది. కళ్ళు మెల్లిగా విచ్చుకున్నాయి. ఆశ చేయి పట్టుకుని ఆత్రంతో చూస్తున్న విమల కనిపించింది. విమ్మి, థ్యాంక్ గాడ్, ఎలా ఉంది ఒంట్లో? తనున్న గదిని పరికిస్తూ, మనం ఎక్కడున్నాం అని అంది. నర్సింగ్ హోమ్లో. ఎందుకున్నాం? నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటూ కళ్ళు మూసుకుంది. ఆశ, ప్లీజ్ మత్తిలోకి జారిపోకు, అంతా సవ్యంగానే ఉంది, బాగవడానికి ప్రయత్నించు. ఆశ, నేను వెళ్ళాలి. నీకు చెప్పకుండా వెళ్ళలేకపోయాను ఆశ. ఆ మాటలే బలాన్నిచ్చినట్టు కళ్ళు తెరిచింది. ఆశ కళ్ళు మత్తుని వీడి తేటగా నిర్మలంగా ఉన్నాయి. విమ్మి తేలిగ్గా నిట్టూర్చి సరిగ్గా కూర్చుంది. సిస్టర్ సహాయంతో ఆశ మొహం కడిగి ఒళ్ళు తుడిచింది విమ్మి. సిస్టర్ పడక వేసింది విమ్మి. ఆశ వెంట్రుకలను మెల్లగా దువ్వుతూ ఆశ మొహంలోని దిగులు చూసి, దిగులు పడక ఆశ, నీ మాధవ్ బాగున్నాడు. ఈ 3 రోజులు ఈ గదిని వదిలిపోలేదు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి బలవంతంగా పంపించాను. ఏం జరిగిందో వినాలని ఆత్రంగా విమ్మి వైపు తిరిగింది. నీవు ఫెయింట్ అయ్యావు గుర్తుందా? అప్పుడు రమ నిన్ను అంబులెన్స్లో తీసుకొచ్చి నర్సింగ్ హోమ్లో చేర్చాడు. జ్వరంతో ఆశ ఒళ్ళు కాలిపోతోంది. దానికి తోడు పలవరింతలు. మాధవ్ మాధవ్ అంటూ ఆ స్థితిలో ఆశను చూస్తే జాలి కలగలేదు. ఉక్రోషం కోపం కలిగాయి. ఈ ఆశ చెంచల. భర్త మీద మమకారం పెంచుకుంటూ కాపురం చేస్తూ తనకు ఎందుకు ప్రేమలేఖలు రాసినట్టు,
మనుషులతో ఆడుకుందామనుకుందా, ఆశ గొంతు నిలిపేయాలన్నంత కోపం వచ్చింది. అతని మీద అతనికే జాలి కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినందుకు సెంటిమెంటల్ ఫూల్, భర్త విడిచిపోతే పాపం అని అనుకుంటోంది. ఆశ కూడా ఇండియన్ వైఫ్ అనిపించింది. తాగుతున్న సిగరెట్ ఒక మూలకు విసిరిగొట్టి మాధవ్కి ఫోన్ చేశాడు. ఆ సమయంలో చేతులు జోబుల్లో పెట్టుకుని నిర్వీకారంగా శూన్యంలోకి చూస్తున్న మాధవ్తో విమల అంటోంది, మాధవ అలా నిల్చుండిపోతే ఎలా, ఏదో ఒకటి చెయ్యి, ఇలా జరగడానికి వీల్లేదు. విషమ పరిస్థితి రాకముందే మనం ఆశను చేరుకోవాలి. విమల ఏడుస్తోంది. విమల, ఆ ప్లేన్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నేను ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఎప్పుడో నా చేయి దాటిపోయింది. ఆశ వెళ్లేంత వరకు నాకు ఫోన్ చేస్తూనే ఉండి ఏదో చెప్పాలని నేనే ఫోన్ తీసి కింద పెట్టేశాను. మా బంధాన్ని శాశ్వతంగా తెంచేశాను. ఆ ఉత్తరం చూసిన తర్వాత నా బుర్ర పనిచేయడమే మానేసింది. చిన్న విషయాన్ని గుర్తించలేకపోయాను. ఆశకు టైప్ రాదు అన్న విషయం గుర్తించలేని మూర్ఖుణ్ణి. నీవే రామారావుకి ఆ ప్రేమ లేక రాశావని ఎలా అనుకోను? మాధవ్ కళ్ళలో కనిపించిన బాధను చూసి విమ్మి తప్పు చేసిన దానిలాగా తల వంచుకుంది. విమల రామారావుని అతి గాఢంగా ప్రేమించింది, ప్రేమిస్తూనే ఉంది. ఆశ ప్రేమించాలనుకున్న రామారావుని విమల ప్రేమించింది. తన ప్రేమను రహస్యంగా పదిలంగా హృదయంలో దాచుకుంది. ఆ ప్రేమ ఆశకు పెళ్లిగాకముందు గిల్టీగా ఉండేది. ఆశకు పెళ్ళైంది. విమల ప్రేమకు రెక్కలొచ్చాయి. మొగ్గలాగా ముడుచుకున్న ప్రేమ పువ్వులాగా వికసించింది. మొదట ఆ ప్రేమ తమాషాగా ఆటలాగా ఉండేది. మిస్చివస్గా తనలో తానే నవ్వుకునేది. అసలు రామారావుని ప్రేమించడం తమాషాగా మొదలైంది. ఒకరోజు భీతహరణిలాగా బెదురుతూ చదువుకుంటున్న విమ్మి దగ్గరకు ఆశ వచ్చి తన ప్రేమ గురించి తెలియపరిచి తనను రామాకి వ్రాసిన ఉత్తరాన్ని విమ్మికిచ్చి ఎవరు చూడకుండా పోస్టులో వేయమంది. ఆ ఉత్తరాన్ని చదివిన విమల వెరగబడి నవ్వింది. ఇలాగా ప్రేమరేఖ వ్రాసేది, బిఏ చదువుతున్నావు, ఇది ప్రేమలేఖనా లేక మీ అమ్మ వదినెల దినచర్యనా అంది. నవ్వినందువలన వచ్చిన కన్నీటిని అద్దుకుంటూ, మరింకేం రాయనో, బుంగమూతి పెట్టి అడిగింది. నీ హృదయం ఎలా ఉంది? నీ మనసు ఏమంటోంది? ఆరు బయట పున్నమి వెన్నెల్లో పడుకున్నప్పుడు నీకేమనిపిస్తోంది? పెట్టగోడపై పిచుకల రాసక్రీడలు చూస్తే నీకెలా ఉంటుంది అని ఆశను ప్రశ్నించింది. నీ ఊహలు, నీ తీయని తలుపులు, నీ విరహం, నీ తాపం, నీ ప్రేమ మాటల్లో చేర్చి అక్షరాల్లో పొందుపరచు. ఆ ఉత్తరాల్లో అతన్ని పలవరించు. అతని హృదయ వేణను మేటు. అతని ఆత్మలో రాగజ్యోతి వెలిగించు. ఆ జ్యోతి వెలుతురులో నీ బ్రతుకును చూసుకో. ఆశ కళ్ళు విప్పార్చింది. విమ్మిని మెచ్చుకుంటూ చూసింది. నాకు అవన్నీ తెలియవు, ఇది వ్రాయడానికే భయపడి చచ్చిపోయాను. వదిన వస్తుందేమోనని, అమ్మ కంట పడుతుందేమోనని ఉత్తరం పోస్టులో వేయి. మరిచాను, కింద నీ అడ్రస్ రాయి, జవాబు ఆ అడ్రస్కి రాయమను అంటూ సంతోషంగా వచ్చిన పని అయిపోయినట్లుగా పరుగున వెళ్ళిపోయింది. విమ్మి మరొకసారి ఆ ఉత్తరాన్ని చదివింది. శ్రీ శ్రీ రామారావు గారికి నమస్కరించి ఆశ వ్రాయునది, ఇక్కడంతా క్షేమం, మీరు సుఖ సౌఖ్యాలతో ఉన్నారని శ్రీ భగవంతుడి యందు నమ్ముతున్నాను. ఇలా సాగిపోయిన ఆశ ఉత్తరాన్ని తలుచుకుని నవ్వింది. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ప్రియురాల నుంచి ఇలాంటి ఉత్తరం వస్తే ఏ కెనాల్లోనైనా పడి చచ్చిపోవాలని అనిపించదు. తీయని తలుపులు రేపుతూ తన దేశం, వాతావరణం తన ఊర్లో ఉన్నట్టు భావించాలి. మన దేశం చూడాలన్న కోరిక అహర్నిశలు కలుగుతూ ఉండాలి. హృదయం మధురంగా స్పందించాలి. పదే పదే చదువుకోవాలి. ఆలోచనలు రేకెత్తిస్తూ ప్రియురాలి జ్ఞాపకాలు మిగిలిపోవాలి. ఖరీదు చేసే కవర్లో విలువైన మ్యాటర్ నింపకపోతే వేస్ట్ కదా అని తలుస్తూ చక్కని లెటర్ ప్యాడ్ మీద పొందికగా పొంకంగా మొదలుపెట్టింది ప్రేమలేఖ. అందంగా తీర్చిదిద్ది వ్రాసింది. కింద హార్ట్ వేసి బాణం గుచ్చుకున్నట్టు చిత్రించింది. విమల తన పనితనానికి మురిసిపోతూ పోస్ట్లో వేసింది స్వయంగా. వెంటనే ఎయిర్ మెయిల్ లెటర్ తిరుగుటపాలో వచ్చింది. రామారావు ఉత్తరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ ఉత్తరం ఆశకు కాదు, తనకే వచ్చినంత సంబరపడిపోయింది. ఇంకా ఇంకా బాగా లెటర్స్ రాయడంలో నేర్పు సంపాదించుకుంది.
రెండో ఉత్తరంలో ఫోటో పంపాడు. ఆశ చూసి సంతోషించింది. అందమైన ఫోటో తీసుకుపోయి దిండు కింద పెట్టుకొని దాచుకుంటాను అంది. మిమ్మీకి జలసీ కలిగింది. ఆశ చూసినంతసేపు చూసి హార్ట్ పెనం పట్టుకున్నట్టు కింద పడేసింది. ఈ మగవాడి ఫోటో తన దగ్గర ఉంటే అన్నయ్య చూస్తే బ్రతకనిస్తాడా అంది. మర్నాడు విమ్మి ఆ ఫోటోని చక్కని ఫ్రేమ్లో బిగించి నిర్భయంగా బల్ల మీద పెట్టింది. గోడ మీద సినిమా హీరోలు ఆటగాళ్ల ఫోటోలలో ఇది ఒకటిగా నిలిచింది. ఎప్పుడు బల్ల మీద నుంచి నేరుగా తన్నే చూస్తున్న హ్యాండ్సమ్ రామారావుని చూస్తూ చాలాసేపు గడిపేది. అతని చిలిపి ఉత్తరాలను జ్ఞాపకం తెచ్చుకొని నవ్వుకునేది. దుస్తులు మార్చుకునేటప్పుడు అతని ఫోటో పక్కకి తిప్పుకోవడం వరకు వచ్చింది. విమ్మి తన దుఃఖం సంతోషాలు ఆ ఫోటోతో చెప్పుకునేది. ఒక్కొక్కసారి భగవంతుని ధ్యానించే రామారావుని పూజిస్తూ తన కోరికలను వేదనలను చెప్పుకునేది. రావు, మా నాన్న ఎక్కడున్నాడు? మా విషయాలు నాన్నకి చెప్పి మా దగ్గరకు పంపించవా అంటూ పిచ్చి పిచ్చిగా ఫోటోతో మాట్లాడేది. కమల సన్యాసినిగా మారగానే విమ్మి హృదయం విలవిల్లాడిపోయింది. తన హృదయానికి అతి చేరువైన రావుని చూడాలి అని అనిపించింది. ఆ ప్రేమ కూడా తనది కాదనుకుంటే పిచ్చి పట్టినట్టు అయింది. ఆవేదనలో ప్రేమ మమతాను రాగాలతో ఉత్తరాలు రాసింది. ఆ ప్రేమలేఖలు నిజంగానే రామారావులో రాగ జ్యోతిని వెలిగించాయి, అతన్ని కదిలించాయి. ఇండియాకు వచ్చాడు ఆశ కోసం కాదు, తన కోసమే. ఆశ మాధవులపై అనురాగాన్ని పెంచుకొని రామారావుని మర్చిపోయిందనే చెప్పాలి. తన కోసం తన ప్రియుడు వచ్చే సమయానికి తను లేదు. దురదృష్టం తనకు ఒక్క అడుగు ముందే ఉంటుంది. రావు ఇక్కడికి వస్తే తన హృదయాన్ని విప్పి చూపించి అతని పాదాల ముందు ఉంచాలనుకుంది. అతన్ని ప్రేమించింది, ఉత్తరాలు వ్రాసింది ఆశ కాదు తనే అని చెప్పి తన తెలివితేటలతో అతన్ని మైమర్పించాలి అని అనుకుంది. ఇటు ఆశా మాధవులు ఒకరికొకరు చేరువవడానికి ఎన్నో తిప్పలు పడింది, మరెన్నో ప్రయత్నాలు చేసింది. మాధవ్కి దగ్గరవుతూ ఆశలో ఈర్ష్యను కలిగించింది. ఆశ మాధవ్ని గుర్తించాలని పదే పదే అతని అందాన్ని వర్ణిస్తూ గుణగణాలను పొగుడుతూ ఆ కన్నె హృదయాన్ని తట్టిలేపింది. మాధవ్ ఆశను ప్రేమిస్తూ ఆశను పొందలేక నిరాశపడుతూ మూగ బాధపడుతున్న మాధవ్కి ఆశ అమాయకత్వం గురించి చెప్పి భార్యను గెలుచుకోవడంలోనే థ్రిల్ ఉందని ఉత్సాహపరిచింది. తన కోసం వచ్చిన రామారావుని చూడలేకపోయింది. ఆశను చూడకముందే అతన్ని కలుసుకోవాలని తలచింది. అపరంజి బొమ్మ ఆశను చూసిన కళ్ళు ఇక తనను చూస్తాయా, తనను గుర్తిస్తాయా? కోరి వచ్చిన కన్యాని చిన్నచూపు చూస్తే, అసహించుకుంటే? భగవాన్, నాకేమిచ్చావు? ప్రేమ కోసం, ప్రేమించిన వాడి కోసం తప్పించిపోవాల్సిందేనా? తండ్రి ప్రేమకు నోచుకోలేదు, ఇప్పుడు కోరుకున్న ప్రియుణ్ణి చేరలేకపోయింది. భగవాన్, ఇచ్చిన వారికి అన్నీ ఇస్తావు, ఇది నీకు న్యాయమా ప్రభు? ఎక్కడికి వెళ్ళను? ఎలా పట్టుకోను? తండ్రిని వెతకనా? ప్రియుణ్ణి అన్వేషించనా? దుఃఖిస్తూ విమల ముఖాన్ని చేతుల్లో దాచుకుంది. అప్పుడే ఫోన్ మోగింది. ఆ ఫోన్ సంగతి వారు పట్టించుకోలేదు. ఫోన్ అర్జెంట్ అన్నట్టు ఆగకుండా మోగుతూ ఉంటే మాధవ్ ఫోన్ ఎత్తి ఎస్ అన్నాడు. అవతల స్వరం చెప్పేది వింటూ విమల వైపు చూశాడు. ఆ చూపుకి గబుక్కుని లేచి అతని దగ్గరకు వచ్చి నిల్చుంది. మిస్టర్ మాధవ్, మీ వైఫ్ ప్లేన్లో ఫెయింట్ అయింది, టెంపరేచర్ ఎక్కువగానే ఉంది, నర్సింగ్ హోమ్లో చేర్పించాను. మాధవ్ మాధవ్ అంటూ పలవరిస్తోంది. వచ్చి బ్రతికించుకుంటావో చంపుకుంటావో నీ ఇష్టం, ఈవినింగ్ ఫ్లైట్కి నేను బాంబే వెళ్ళవలసి ఉంది అంటూ నర్సింగ్ హోమ్ అడ్రస్ చెప్పి పెట్టేశాడు. ఆగమేఘాల మీద పోవడం ఏమిటో విమ్మికి తెలిసింది. ఆ గదిలో రామారావుని చూసి సౌమ్య భావంతో విమ్మికి చిరు చెమటలు పట్టాయి. గాలిలో సిగరెట్ పొగ వదులుతూ ఆ గదిలోకి వచ్చిన విమల వైపు చూశాడు. చాపిన కాళ్లను ముడుచుకొని సరిగ్గా కూర్చుంటూ ఆ చతురికను ఎక్కడ చూశానా అని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ చూశాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ విమలను అని తనను తాను పరిచయం చేసుకుంది. పైకి లేస్తూ రండి కూర్చోండి అని చైర్ చూపించాడు. నేరుగా విమ్మి ముఖంలోకి చూస్తూ, మీరు ఆశ ఫ్రెండ్ కదూ, మీ మధ్య సీక్రెట్స్ ఏమీ లేవనుకుంటాను, ఇంగ్లీష్లోనే అన్నాడు. విమల కళ్ళను చూసి చెక్కుత్తుడైనాడు. ఆ కళ్ళల్లోని భావాలను అర్థం చేసుకోలేకపోయాడు. తనకు స్త్రీ కొత్త కాదు, కానీ ఏ స్త్రీ తన వైపు ఆ విధంగా చూడలేదు.
తడబాటు కలిగింది. అతని మొహంలో చిరాకు, కాఠిన్యం తగ్గాయి. తాను అడగదలుచుకున్నదేమిటో నెమ్మదిగా అడగదలిచాడు. ఆశ భర్తతో కాపురం చేస్తూ, అతన్ని ప్రేమిస్తూ నాకెందుకు ప్రేమలేఖలు రాసింది? ఈ నవలకి ముగింపు ఏంటో తెలుసుకోవాలంటే మరి వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు. ఆ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. అలాగే ఈ పార్ట్కి కూడా ఎక్కువ లైకులు ఇస్తారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.